ఇప్పుడు మన జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత గారిని మాట్లాడుతున్నారు. మన కేసీఆర్ గారు అనేక పథకాలతోనే ముందుకు సాగుతూ ఉన్నారు. మరి ఆ పథకాలలో చాలా మట్టుకి ముందుకు చాలా సక్సెస్ఫుల్ అయినాము. అయినప్పటికీ కూడా అక్కడక్కడ చిన్న చిన్నగా కొన్ని చిన్న చిట్కా పార్టీలు మనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మరి ఆ ఇబ్బందులు పెట్టే కార్యక్రమంలో మనమందరం కూడా గట్టిగా ఉండి కలిసికట్టుగా ఉంటే వాళ్ళందరినీ కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వాళ్ళందరికీ కూడా జవాబు చెప్పే విధంగా మనకు అవకాశం ఉంటుంది. మరి ఇట్లాంటి కార్యక్రమంలో నాకంటూ ఒక అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరి మరి मोरपल्ली पाटपल्ली पल ग्राम पार्टी पनी तन सवत इंटर पनीला चूसकने नायक मैं गौरव शासन सभ्यु संजय गारी प्रत्येक कृतज्ञता अदे विधा यह कार्यक्रम में पागोटी ग्रंथालय चेयरमैन गारी मार्केट कमिटी चेयरमैन पेद्दल दामोदर गारी अदे विधा पैक्स चेयरमैन मंडल पार्टी अध्यक्ष बाल मुकुंद गारी अदे विधा वेद सर्पंच एमटीसी रैत समन्वय समिति पार्टी बलोपेतम चेयरानिकि मेम सैतम कदलेमु गौरव मुख्यमंत्री वर्यु कल्वकुंट्ल चंद्रशेखर राव गारु 20 संवत्सराल सुदीर्घ कालंलो पार्टी भुजान वेसुकोनि कोद्दी मंदितोनि स्टार्ट चेसि ఈరోజు తెలంగాణ ప్రజల గుండె చప్పుడు ఈ గులాబీ జెండా అని చెప్పే విధంగా ఒక తిరుగులేని శక్తిగా తిరుగులేని రాజకీయ పార్టీగా ఎదిగింది మన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ. ఎదిగిందంటే దానికి కారణం ఎంతో మంది త్యాగాల ఫలితం కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అనేక రకాలుగా ఒక మంచి ప్రణాళిక అన్నిటికీ తోడుగా ఏ విధంగా తెలంగాణను సాధించాలి అన్న ఒక తపన ఉన్న ప్రణాళిక ఉన్న మహానుభావులు గొప్ప వ్యక్తి మన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆధ్వర్యంలో మన అందరం కలిసి ఈరోజు తెలంగాణను సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణను ఊరికే వదిలిపెట్టకుండా సొంత లాభం కోసం కాదు తెలంగాణ 4 కోట్ల జనం కోసం ఈరోజు అనేక కార్యక్రమాలు 7 సంవత్సరాల పాలనలో దేశానికి ఆదర్శంగా ఈరోజు తెలంగాణ ఒక దిక్చూచిగా కనబడతా ఉంది. ఎవరు చూసినా కూడా తెలంగాణ వైపు చూస్తా ఉన్నారు. మిషన్ భగీరథ నీళ్ళ చూసి గంగ జల్ అని చెప్పేసి వాళ్ళు బీజేపీ వాళ్ళు మన కార్యక్రమాలను కాపీ కొడుతున్నారు. పిఎం కిసాన్ అని చెప్పేసి రైతు బంధం చూసి కాపీ కొడుతున్నారు. రైతుల కళ్ళల్లో ఈరోజు ఆనందాన్ని నింపిన ఏకైక పార్టీ తెలంగాణ రాష్ట్ర పార్టీ. అనేక మంది ఇళ్లలో ఆసరా ఆసరా పెన్షన్లు వస్తున్నాయి, అవన్నీ కూడా మీకు తెలుసు, అనుభవిస్తున్న మన జైత్యాల ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈ రోజు ముఖ్యంగా సంస్థాగత ఎన్నికల భాగంగా గ్రామ కమిటీలను వేయాలని చెప్పేసి మన గౌరవనీయులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అదే విధంగా మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు రామన్న గారి ఆదేశాల మేరకు మన జైత్యాల నియోజకవర్గంలో సంజయన్న గారి ఆధ్వర్యంలో పగద్బద్దిగా ఎవరైతే పార్టీ కోసం కష్టపడతారో ఎవరైతే ఉద్యమంలో పాల్గొంచుకున్నారో అందర్ని కూడా పాత కొత్త ఏ వర్గం లేకుండా అందరం కూడా టిఆర్ఎస్ పార్టీ కుటుంబం అనే విధంగా సొంతంగా మీరందరూ కలిసి ఒక ఊర్లో ఉంటే పదవులు ఉన్నవాళ్ళు పదవులు లేని వాళ్ళు అందరూ కలిసి ఏకపక్షంగా ఒకే నిర్ణయం తోటి ఈరోజు అవన్నీ ఎలక్షన్లను ఏకగ్రీవం చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అదే విధంగా సంజయన గారి నాయకత్వంలో మన ప్రేతమ నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారి నాయకత్వంలో మనమందరం కూడా పార్టీ పటిష్టతకు పార్టీని బలోపేతం చేయడానికి మీ అందరితో పాటు ప్రజలు కూడా భాగస్వామ్యులు కావాలి. ఎందుకంటే అన్నీ తీసుకుంటూ అనుభవిస్తున్న ప్రజలు కూడా టిఆర్ఎస్ పార్టీ
ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎందుకంటే ఇదొక టిఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలు అంటే ఒక గుండెకాయ లాంటి వాళ్ళు. మనకు ఇంట్లో ఇల్లు కడతా ఉంటే బేస్మెంట్ పిల్లర్లు ఎంత ముఖ్యమో కార్యకర్తలు కూడా అంత ముఖ్యం. పిల్లర్లు గట్టి ఉంటే ఇల్లు మంచిగా ఉంటుంది అనే విధంగా మీరందరూ మనం అందరం కూడా ఒక కార్యకర్తల్లా కష్టపడితే పార్టీ బలంగా ఉంటే ఈరోజు పార్టీ బలంగా ఉంటేనే 60,000 చిరుకు మెజారిటీ తోటి మన సంజయ్ అన్న గారిని గెలిపించుకున్నాం. అదేవిధంగా రూరల్ మండలంలో మీ అందరి ఆశీర్వాదంతో ప్రజల ఆశీర్వాదంతో పాటు ఈరోజు జడ్పీసీగా ఎన్నికై మీ అందరి సహకారంతో సంజయ్ అన్న గారి సహకారంతో కవిత గారి సహకారంతో కూడా జడ్పీ చైర్మన్ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పెద్దలు సంజయ్ అన్న గారికి కవిత గారికి సమపక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే పార్టీ బలంగా ఉంటే మనం పదవులు వస్తాయి మనం ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా పార్టీ కోసం మంచిగా ప్రతిష్టకు తోడుకొని అందరూ కూడా భాగస్వామ్యులం కావాలని చెప్పేసి మీ అందరికి కూడా పేరు పొట్టు ఈ అవకాశం ఇచ్చి ఇందులో భాగస్వామ్యం చేసిన పెద్దలు సంజయ్ అన్న గారికి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ. సందీప్ రావు గారికి సభాధ్యక్షులు సీనియర్ నాయకులు మిత్రులు బాలమోహన్ గారికి సారి మొట్టమొదటి అభ్యర్థి సభాధ్యక్షులు అదేవిధంగా అంతర్గామ పట్టికాలని చెర్లపల్లి గ్రామ సర్పంచులకు అంతర్గామ ఎంపీటీసీ రాష్ట్రం మొత్తం కూడా ఈ సంస్థాగత ఎన్నికలు ఒక పండుగలాగా జరుగుతున్నాయి. మొన్ననే జెండా పండుగ జగిత్యాల నియోజకవర్గంలో ప్రతి ఊర్లో ప్రతి బోధలో పట్టణంలో జరుపుకోవడం జరిగింది. మనం ఎన్నడూ కూడా ఊహించని విధంగా ప్రజల నుంచి నాయకుల నుంచి కార్యకర్తల నుంచి స్పందన వచ్చింది. దానికి కారణం మన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో చేస్తున్న కార్యక్రమాలు చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ వర్గాన్ని కూడా విస్మరించకుండా 1 కోటి జనాభాలో ఉన్న 60 లక్షల కుటుంబాలు ఉన్న రైతుల నుంచి మొదలు పెడితే 9.5 లక్షలు ఉన్న కుటుంబాలున్న ఉద్యోగస్తుల వరకు ఇవాళ మన ప్రభుత్వం ప్రతి వర్గాన్ని ఆదుకుంటా ఉన్నది. మరి ఇవాళ రాష్ట్రం ఒకవైపు సంక్షేమం దాంట్లో పెన్షన్లలో చూస్తే 39 లక్షల కుటుంబాలకు ఇవాళ పెన్షన్లు 12,000 కుటుంబాలకు 12,000 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నాం. మరి అదేవిధంగా రైతు బంధు 60 లక్షల కుటుంబాలకు 12,000 కోట్ల నుంచి ఇప్పుడు అది 15,000 కోట్లకు వచ్చింది. ఇవాళ ఉద్యోగస్తుల జీతాలు చూస్తే దేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ 40% బడ్జెట్ లో ఆ ఉద్యోగస్తుల జీతాలకు ఇచ్చి మరి ప్రజాసేవకు మీరు అంకితం కావాలని చెప్పి కోరుతా ఉంది. అదేవిధంగా విద్యార్థుల విషయానికి వస్తే సర్కార్ బలాల సన్నబియ్యంకెలు మొదలు పెడితే దేశంలో ఎక్కడ లేనండి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకుల పాఠశాలలు పెట్టి వాళ్లే కాకుండా మన పిల్లగాడు ఇంటర్మీడియట్ చదివితే ఇక్కడ జగిత్యాల చదివే కాలేజీలకు ప్రతి పిల్లగాడు మీ దగ్గరికి పోయి కాలేజీలో ఫ్రీగా చదువుతలేరు. ఆ కాలేజీకి 5,000 పైనిస్తున్నాం. డిగ్రీ చదివితే వాళ్ళందరికి కూడా 5,000 రూపాయలు జేబు ఖర్చుల కింద 13,000 రూపాయలు కాలేజీకు రీఇంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అని చెప్పి 13,000 నుంచి 16,000 రూపాయలు ఇస్తున్నాం. అదే విద్యార్థులు ఎంబీఏ చదివితే 29,000 ఇస్తున్నాం. ఇంజనీరింగ్ చదివితే 30 నుంచి 40,000 ఇస్తున్నాం. కరీంనగర్ పోతే ప్రతిమ చెల్లిమెడ కాలేజ్ కనబడుతుంది. ఆ డాక్టర్ చదువుతున్న పిల్లలు 12 మంది గవర్నమెంట్ కూడా లక్షణాలే వాళ్లకు సంవత్సరానికి 60,000 రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం. అంటే సామాన్య బీడీ కార్మికురాలకు 2,000 ఇస్తూ పోతే ముసలి వాళ్ళకు 2,000 పింఛన్ నుంచి మొదలు పెడితే చదువుకున్న వాళ్ళ నుంచి ఉద్యోగస్తుల వరకు కూడా దేశంలో ఎక్కడ లేనంత ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇవాళ వాళ్లకు ఆదుకుంటున్నది ఈ సంక్షేమం జీతాలతో అని చెప్పి ఈ సందర్భంలో గర్వంగా తెలియజేస్తున్నాం. పుస్తకం ఎక్కడ లేదు, బీడీ కార్మికుల పింఛన్ ఎక్కడ లేదు. ఎన్నడూ కూడా పండుగలు వస్తే గౌరవంగా జరుపుకోవడానికి బతుకమ్మ చీరలు లేవు, ముస్లిం సోదరులకు సోదరి మళ్ళకు బట్టలు లేవు, అవన్నీ కూడా ఉన్నాయంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఈ రకంగా ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతే అతి చిన్న వయసు ఉన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం, 29వ రాష్ట్రం, మళ్ళీ ఏది కూడా ఏర్పడలేదు.
ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కానీ సంక్షేమం ఎక్కడ లేదు. దురదృష్టవశాత్తు కరోనా వచ్చి మన నెత్తి మీద కూర్చున్నారు. మరి లేటే ఉంటే పోయిన సంవత్సరాలు బ్రహ్మాండమైన అభివృద్ధి చూస్తాం, ఇప్పుడు కూడా కొనసాగుతులేదు. ఇప్పుడున్న గ్రామాలన్నీ జగిత్య దగ్గరున్న ఊర్లే, మీరే చూడండి. ఊరూరా చెరువులు తాగుతున్నాం, ఊరూరా కొత్త నీళ్ళ టాకులు కట్టుకున్నాం, ఊరూరా నల్ల పైపులు వేసుకున్నాం, ఊరూరా చెట్లు పెట్టుకుంటున్నాం, ఊరూరా మనం డంపింగ్ యార్డ్ పెట్టుకుంటున్నాం, ఊరూరా బైకుంట దామాలు పెట్టుకుంటున్నాం. ఎక్కడ కూడా ఇన్ని కార్యక్రమాలు ఎక్కడైనా జరిగినాయా? మీ అందరూ చూడదు. ఇక్కడ ఉన్న మా చేపడిచి మా భూమి ఉన్నాడు చెప్తుంటే, నేను ఎంపీడీసీ ఉన్నప్పుడు పోయినప్పుడు 75 రూపాయలు సిట్టింగ్ ఫీజు అంతుండే తప్ప ఏం లేదని చెప్పి, ఇలా ప్రతి గ్రామానికి ఒక కార్యదర్శి, ప్రతి 5000 గ్రామాలకు ఒక వ్యవసాయ అధికారి, ఒక రైతు వేదిక, అవన్నీ కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇలా వైద్యం విషయానికి వస్తే ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ ఎంతమంది డాక్టర్లు గారు చూడు. కొత్తగా అన్నమాట ప్రకారం ముఖ్యమంత్రి గారు మన జగిత్యాల జిల్లా ఎంతన్నారు, జిల్లా అంతకుముందు ఎన్నో పనులకు మీరు మాజీ సర్పంచులు, గ్రామ పెద్దలు, ఈ చైర్మన్ అడుగురు ఊహంటే కలిపినారు మోహన్ సంతుండే, అవన్నీ పనులు ఇక్కడ అవుతున్నాయి. ఇవాళ మెడికల్ కాలేజ్ ఇస్తామని చెప్పారు, 510 కోట్లతోటి ఇవాళ గిడికలు నడిచిపోవచ్చు. అక్కడనే దవాఖాన పని మొదలైపోయింది అని కూడా చెప్తా ఉన్నా, మొదలైపోయింది పని, మొదలైపోయింది కాలేజ్ దానికోసం ముఖ్యమంత్రి గారు వస్తారని చెప్పి ఆకాంక్షిస్తున్నాం. అంటే ఈ రకంగా చెప్పుకుంటా పోతే చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రభుత్వం. మన ప్రియతమ నాయకురాలు కవిత గారు, వారు కూడా ఎంపీగా ఉండండి రోజు ఎన్నిసార్లు వచ్చారు, ఎన్నిసార్లు పోయారు, ఎన్నో మన జగిత్యాల అభివృద్ధికి వారు కూడా తోడ్పడ్డారు. ఇలా రైతు బజార్ చేసినా మన రైతులకు ఉపయోగం, పళ్ళ మార్కెట్ బ్రహ్మాండంగా కాబోతున్నది. ఈ రకంగా ఏనాడు కూడా చెరువులకు నింపడానికి తూము పెట్టుకోలేదు. ఇలా అంతర్గామ ఒడ్డరకాలని అంతర్గామ గ్రామస్తులున్నారు, మనకు తెలుసా కష్టాలు. నీళ్లు లేక చెరువు ఎండిపోయి గోదా కొట్టుకు ఎంత కష్టమవుతుండే, ఏదో రెండింత లింగ చెరువులు కొత్త గొప్ప ఉంటుండే, అది కూడా ఎండాకాలం ఎండిపోతుండే. కానీ ఎర్రటి ఎండాకాలంలో కూడా వానాకాలం ఎండిపోయి అట్లా నీళ్ళు ఉన్నాయి, అదే చెరువులా ఎట్లా నీళ్ళు ఉండాలో అట్లా నీళ్ళు ఉన్నాయి. మన ఒక పెద్ద మనిషి చెప్తా ఉండే, నిన్న మొన్న కూడా నన్ను ఎప్పుడే మరి టీవీలో లిన్నర్ కావచ్చు, అంతరా చెరువు ఎండిపోయి మొత్తం తేలుతుండే. అలా నాకు నా తమ్ముడు కలిసి కూడా బోధ కార్యక్రమాలు 2 ఎకరాలు 30 పడుకుంటారు, నాకు 2 ఎకరాలు 30 పడుకుంటారు మా తమ్ముడికి ఉన్నది. మొన్ననే మా రాజు 2 మెట్లు 5 పడుకొచ్చాడు, సార్ మీ సర్వే నెంబర్ గిది నీ నీళ్ళలో మునిగిందని చెప్పి, మరి ఆ నీళ్ళలో నిట్టేట ముచ్చిన మాత్రం కలిసి మునగాలే, అది మునుగుతూనే అందరం మంచిగా ఉంటాం. అయితే ఒక పెద్ద మనిషి చెప్పిండు, నాకు చెరువు కింద పొలం ఉండే, నాకు చెరువు కింద పొలం ఉండే, ఆ చెరువులో నీళ్ళు లేకపోయి నా పొలంలో నీళ్ళు లేకపోయి తెలంగాణ వచ్చేదానిక. కానీ ఇవాళ తెలంగాణ వచ్చినాక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాక కేసీఆర్ గారు ధైర్యంగా చెప్తున్నాడు, అరే రోహిణిలో 4 పోసుకోర్రయ్యా. కానీ అంతకుముందు ఏం చెప్పదు తెలుసా, ఎస్ఆర్ఎస్పీలో 35 టీఎంసీలు వస్తేనే మీరు దున్నుకోవాలి. అంటే ఎన్నోసార్లు వానాకాలం మనం దున్నకపోదు, ఈ నాగేశ్వర ధైర్యంగా వానలు పడితే ఏసంగి పంటలు వేసుకుందాం. కానీ కేసీఆర్ ధైర్యంగా చెప్పాడు. ఎందుకు చెప్పగలుగుతున్నాడు, ఎందుకు చెప్పగలుగుతున్నాడు అంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపంచం అంటే 206 దేశాలు ఉంటాయి. మనకంటే పెద్ద దేశం చైనా ఉన్నది, మనకంటే ధనిక దేశాలు ఇక కోకొల్లలు, మనది బాగా దేశం. కానీ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అంటే మోటార్లతో నీళ్లు పంపేది రివర్స్ వరద కాలువ నుంచి ఇవాళ ఎస్ఆర్ఎస్పీకి పంపే కార్యక్రమం చేసిన ఘనత కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు. మరి ఇవాళ చేసిన వచ్చి మనం చూస్తూ మొదలకాల తాటి చెట్టు లోతు రాపురంకాడ ఎటు చూసినా పాటలు కలవాడు, కానీ ఇవాళ తాటి చెట్టు లోతు నీళ్లు ఎర్రటి ఎండాకాలంలో కూడా ఉన్నాయి. ఉండే పడికాడ తూము పెట్టుకున్నాం, పైపులు వేసుకున్నాం, చెరువు నింపుకున్నాం. ఇంతకుముందు ఏం చెప్పినా పెద్దమ్మ చెప్పిండని చెరువులో నీళ్ళు ఉండకపోవు, చెరువు కింద నా పొలంలో నీళ్ళు ఉండకపోవు. మరి ఇవాళ పరిస్థితి ఏమున్నది, చెరువులో నీళ్ళు ఉన్నాయి, చెరువు కింద కూడా మళ్ళీ చెరువు లెక్క తయారవుతున్నది ఇవాళ పూటతోటి ఉండదా లేదా. ఇవాళ అంతకాలం మా గౌడగల నడుగురి ఈత చెట్లు పెట్టి డ్రిప్ ఇరిగేషన్ పెట్టారు, ఇవాళ పరిస్థితి ఏంది, చుట్ట చుట్టి పైపాడ వాడేసి చెరువు కింద కూడా చెరువు లెక్క నీళ్ళు అంతా నీళ్ళు కాలు వదిలేసి అవతలకి వెళ్ళబడుతుంది. వాస్తవా కాదా, తప్పనిసరి జవాబు చెప్పాలి. ఇది వాస్తవం, చెరువులో నీళ్ళు ఉంటున్నాయి, చెరువు కింద చెరువుల పొలాలలో కూడా నీళ్ళు ఉంటున్నాయి, అది కేసీఆర్ గారి కడత. మరి అందుకోసం మనం ఇవాళ కేసీఆర్ గారిని బలోపేతం చేయాలి, కేసీఆర్ గారిని బలోపేతం చేయాలి. ఇది కూడా మొన్న పెద్ద చెప్పిన
ముచ్చటే చెప్తున్నా. ఈ గింతోళ్ళు గింతోళ్ళు గిల్లున్నోళ్ళు లేనోళ్ళు అందరు మాట్లాడుతున్నారు. మరి ఆ మాట్లాడినప్పుడు దాని జవాబు ఎవరు ఇవ్వాలి? మా అక్క చెల్లెలు చెప్పాలి. ఎవరు ఇచ్చారయ్యా ఆడపిల్ల లెక్కమైతే కళ్యాణ లక్ష్మి 100,000 రూపాయలు ఇస్తుంది ఇవాళ షాది ముబారక్ అని ముస్లిం ఎక్కుతున్నాం. ఒక ఆడపిల్ల ప్రసూతి పోతే సర్కార్ దాఖలో డాక్టర్ ఉండకపో ఇవాళ మలయాళం కళ్ళు వచ్చి బిడ్డ వచ్చింది ఫిట్స్ వచ్చినాయంటే అక్కడ ఒక విద్యార్థి విభాగం నాయకుడు నాకు ఫోన్ చేశాడు. రాకేష్ సార్ ఫోన్ చేస్తే నిమిషాల్లో ఫోన్ చేస్తా డాక్టర్ ఉన్నది ఎండి డాక్టర్ కూడా ఉన్నాడు ఫిట్స్ కంట్రోల్ చేస్తాను. అంతకుముందు ఈ పరిస్థితి ఉండేలా అని అడుగుతాడు. నిన్నడు కూడా లేకుండా ఇవాళ ఉద్యోగాలు ఇస్తలేరు అంటారు. 12,300 ఉద్యోగాలు వైద్య శాఖలు ఇచ్చారు. 23,000 మందికి ఒక కరెంటు దాంట్లోనే రెగ్యులరైజ్ చేశారు. 9,000 మందికి సెక్రటరీలు పెడితే ఊరూరుకు సెక్రటరీలు వచ్చారు. 5,000 ఎకరాలకు వ్యవసాయ ఏఈఓలు వచ్చారు. ఇట్లా చెప్పుకుంటా పోతే 100,000 పైన ఉద్యోగాలు ఇచ్చారు తెలంగాణ వచ్చినాక. కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు ఇస్తాను 8 లక్షలు ఇచ్చారు అట్లాంటి ఎన్నో ఉద్యోగాలు ఉండిపోయాయి. కానీ మనం ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండడమే కాదు ఒక్క నిమిషం నా గురించి నేను కూడా చెప్పుకుంటా. మా చెల్లె చెప్తా అనుకున్నా చైర్మన్ జడ్పి చైర్మన్ బలో సార్ నేనే చెప్తా. ఇవాళ అంతమంది డాక్టర్లు ఉండడం కూడా ఓ స్కానింగ్ చేసే డాక్టర్లు లీవ్ పెట్టిపోయాడు. గర్భవతులు రోజు 40,000 మంది వస్తారు స్కానింగ్ బయట పంపితే మనిషికి 1,000 రూపాయలు. మొన్న మీటింగ్లో నాకు చైర్మన్ గారు చెప్పాను నాకు పుట్టిన అనుబంధం ప్రతిపాదనతో కలెక్టర్ గారితో ఉత్తరం పెట్టించి నేను ఉత్తరం రాసి చెప్తే రోజు 11 మంది డాక్టర్లను ఓ జీపిచ్చి పంపుతున్నారు. వాళ్ళకి భోజనం గత ఏడాది కానీ నేనే నా సొంత ఖర్చుతో పెట్టించి పంపిస్తున్నా డాక్టర్. ఇవాళ మళ్ళా ఆ డాక్టర్ వచ్చింది పోయింది అయినా కానీ స్కానింగ్ నడుపుతున్నారు. రోజు 40-50 వేలు మిగులుతున్నాయి. 11 మంది డాక్టర్లు అదనంగా నేను చెప్పిన 37 అంటే ఇంత చేస్తుంది మన ప్రభుత్వం. కాబట్టి మీ అందరికీ కోరుతా ఉన్నా దయచేసి పార్టీని ప్రభుత్వాన్ని బలోపేతం చేయండి. మీకోసం స్థానికంగా ఈ వేదిక మీద మేమందరం కూడా ఉంటాం. ఒకరికొకరు తోడు ఉండాలని ఇక్కడ ఇంతమంది నాయకులు ఉన్నాం. ఇక్కడ జడ్పి చైర్మన్ చేసుకున్నాం. మా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తమ్ముడు చంద్రశేఖర్ గౌడ్ విద్యావంతుడు పని వచ్చాడు. ఇంకా రేపటి నాడు జిల్లా కమిటీ కూడా వస్తారు. అందరం ఒకటి పనిచేస్తాం. ఇప్పటి వరకైతే మున్ముందు ఏదైనా పార్టీ నడపాల్సిన బాధ్యత ఎమ్మెల్యేల పైన పెట్టారు. అందరు కలుపుకొని పోతూ అదే పని నేను చేస్తా ఉన్నా. అందరి సహకారం కావాలి. ఇప్పుడు ఇవాళ చెప్పి కూడా కోరుతున్నా. ఇవాళ పొద్దున కొన్నిసార్లు నేను కఠినంగానే ఉంటా. రోజు మన కడగొని పనిచేసేవాళ్ళు ఇంకో పార్టీ నాయకులు దగ్గర పోతే నిన్న బీర్పూర్లో కూడా నేను తీవ్రంగా ఖండించిన. ఇవాళ కూడా జైత్యాలను నేను పొద్దున్నే తీవ్రంగా ఖండించిన. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మీకోసం మేము ఎలా వేరే అందుబాటులో ఉంటున్నాం. గ్రూపులు కట్టడం వేరే పార్టీలు దగ్గర ఇంటర్చడం మంచిది కాదు. క్రమశిక్షణ కూడా ముఖ్యం. క్రమశిక్షణ గల సైనికులాగా మనం ఉండాలి. మన పార్టీ అంటే ఒకటే నినాదం. ఎవరైనా వస్తే మన గురించి మాట్లాడితే వెంటనే కట్ చేయాలి. కాబట్టి ఇట్లాంటి వాటిల్లో మీరు సామాన్య కార్యకర్తల నుంచి నాయకుల వరకు కూడా చాలా కఠినంగా ఉండాలి. లేకపోతే తాటిపల్లి కాడ ఎంపీటీసీ ఓడిపోయినట్టు మళ్ళీ పోయే పరిస్థితి వస్తుంది. గ్రిప్ ఒక్కసారి పోయిందంటే మళ్ళీ రాదు. కాబట్టి ప్రతి కాడ కూడా మనం సమైక్యంగా ఉండాలి. మరి ఏనాడు లేని విధంగా మన స్థానిక సంస్థలు గెలుచుకున్నాం. అంతకుముందు అంత ఈజీగా జగిత్యాల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తప్ప వేరే పార్టీలు అంత అలాగా గెలవలే. సహకార సంఘాలు ఎన్నడూ కూడా గెలవనియలే. మరి ఈసారి గెలిచినాం మైపాల్ రెడ్డి గారు మాత్రం మండలం గెలిచినాం. జడ్పీటీసీ గెలిచి జడ్పీ చైర్మన్ చేసుకున్నాం. ఇవన్నీ గెలిచినాం కాబట్టి మనకు గ్రంథాలయ సంస్థ చైర్మన్ వారి నుంచి మిగతా మండలాలు గెలిచినాం. రేపటి నాడు కూడా ప్రతి కాడ గెలవాలి. ఇవాళ కొందరు నాయకులు కొన్ని రోజులు ఉంటాం. చాలామంది యువకులు ఉన్నారు. వాళ్ళకి ఇంకా 30-40 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్నారు. ఒక క్రమశిక్షణ ఉండాలి. మన పార్టీ కేసీఆర్ గారి నేతృత్వంలో యువ నాయకుడు కేటీఆర్ గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా ఇంకా దశాబ్దాలు ఎప్పటికీ మంచిగా ఉంటారు. కవితమ్మ కూడా మనందరూ తెలిసి ఒక గొప్ప మహిళా నాయకురాలు. వారు కూడా మంచిగా పనిచేస్తూ ఉంటారు. మరి ఈ సందర్భంలో మనం చేసే అన్ని కూడా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉన్నారు. ఈ వాట్సాప్లు ఫేస్బుక్లు సోషల్ మీడియాలలో మనం ఏం మంచి పనులు చేస్తున్నాం, ఇక్కడ స్థానిక నాయకులు ఏం చేస్తున్నాం అది కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం అని చెప్పి అందరూ తెలియజేస్తాం. మీకు ఎలా వేళలా అందుబాటులో ఉంటాం. నేను మీరందరూ ఇవాళ 2,92,000 ఓట్ల 104,000 ఓట్లు వేసి నన్ను గెలిపించారు. మాలాంటి వాళ్ళం 88 మంది కలిసి
ఇవాళ కేసీఆర్ గారు మా ముఖ్యమంత్రి అయింది. మరి ఇక్కడ మీరు ఇంత పెద్ద మెజార్టీతో నన్ను గెలిపించినందుకు మరి తప్పకుండా మేము అందరం కూడా అందుబాటులో ఉండాల్సిందే. మీకే కాదు నియోజకవర్గ స్థాయిలో ఎప్పుడు కావాలన్నా అందుబాటులో తప్ప ఇంకా వేరే ఆలోచన లేదు. నాకు వేరే పెద్ద బాధా పనిముడు లేదు. కానీ కొన్నిసార్లు బిజీ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఫోన్ ఎత్తలే కావచ్చు లేదా కలవలేకపోతాం కావచ్చు. మాకంటూ ఇప్పుడు మనకు ఒక సైనికులా ఉన్నారు ఇక్కడ ఉన్న వేదిక పైన ఉన్న నాయకులు. అదేవిధంగా నా ఆఫీస్లో మన ఎమ్మెల్యే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కట్టించారు. తనకి కారణం ఈ నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించాలని చెప్పి మనకి ఇల్లు లేక కాదు అక్కడ ఉన్నది మనందరికీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి అక్కడ ఉంటా ఉన్నాం. నలుగురు పిఎలు పెట్టాం. దయచేసి ఒక్క నిమిషం దీని విషయాలు చెప్తే అందరూ కూడా మీ సెల్ ఫోన్లు బయటకు తీసుకోవాల్సిందే కోరుతా ఉన్నాం. ఒక్కసారి సెల్ ఫోన్లు అందరూ ఒక్కసారి బయటకు తీసుకొని మీ పాత సీనియర్లు మా ఉన్నాయి కదా కొత్తలు యువకులు మహిళలు మీ సెల్ ఫోన్లు తీసుకొని ఒక రెండు మూడు నెంబర్లు ఇస్తా. నా నెంబర్లు లేని వాళ్ళు తీసుకొని లేకుంటే తీయించుకోరు. నా నెంబర్ అయితే దాదాపు అందరి దగ్గర ఉన్నది కావచ్చు. అయినా కానీ చెప్తా 9890 98490 433300. ఈ నెంబర్కి ఫోన్ చేసినా మంచిదే ఎత్తకపోతే బాధపడద్దు. ఇట్లుంటే ఎత్తం కదా ఎస్ఎంఎస్ పెట్టాలి మీటింగ్ అక్కడ చూసుకుంటాం. వాట్సాప్ కొంచెం తక్కువ చూస్తా చూస్తా అప్పుడప్పుడు తక్కువ చూస్తా. రెండవది ఇవో ఎన్నికలే ఉంటారు మన పిఎలు వాళ్ళు కూడా బాగా ఎన్నికలు ఉంటున్నారు. 83410 83410 333333 అంటే 5 3 3 3 3 3 3 అదొక నెంబర్. ఇంకొకటి ఇది టూర్ పెట్టుకోరు సంజయ్ టూర్ పెట్టుకోరు. అది డాక్టర్ సంజయ్ వారి సంజయ్ డాక్టర్ టూ. మూడవది 99 1 2 8 4 మళ్ళీ చెప్తా 99 1 2 8 4 666 6 6 6 6 4 6 లాస్ట్ 4 6. ఈ మూడు నెంబర్లు ఎప్పుడు ఉంటాయి అది పోగా మళ్ళీ మా పిఎల్ఐ నెంబర్లు ఉంటాయి అవి కూడా దగ్గర పెట్టుకొని ఒక్కరు తిరుపతి సార్ ఉంటాడు పెద్దమ్మ చెరికే కదా ఆయన గ్రామీణ శాఖలో రిటైర్ అయిన అధికారులు అందరూ ఎక్కి ఎత్తలేకు తన దగ్గర పొగాలు రాని పనిచేసి పెడతాడు. ఇంకోటి రవి అని పొడవు వచ్చాడు జాయింట్ కలెక్టర్ దగ్గర సీసీ ఉండే ఆయన గవర్నమెంట్ ఆయన మా గవర్నమెంట్ వాళ్ళు ఒకళ్ళు ఇస్తారు ఆయన దగ్గర కూడా ఉంటాడు. ఇక శ్రీనివాస్ అజిత్ రావు అయితే ఎప్పుడు ఇంటుంటారు వాళ్ళ నెంబర్లు కూడా తీసుకోరు. ఫస్ట్ మూడు ట్రై చేయదు ఎత్తకపోతే వాళ్ళ నలుగురిట్లా ఎవరైనా అందుబాటులో ఉండవచ్చు. అదేవిధంగా వేదిక పైన ఉన్న నాయకులు వేదిక ముందున్న పెద్ద నాయకులు అందరం కలిసి కూడా కలిసికట్టుగా ఒకరికొకరు తోడు ఉంటుకుంటూ ఏ అవసరం వచ్చినా కష్టం వచ్చినా సుఖంలో అందరం కూడా ఒకరికొకరు తోడుగా ఉందాం. మరి పార్టీని బలోపేతం చేసుకుని పార్టీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు అందరూ కూడా తెలిసే విధంగా చూడాలి. అదేవిధంగా ప్రభుత్వం ఏవైతే పథకాలు తీసుకొస్తుందో అది ప్రజలకు అందే విధంగా చూడాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంటుంది. ఆ బాధ్యత సక్రమంగా మనందరం కూడా నిర్వర్తిస్తాం. మరి కమిటీ లేసి పార్టీని ఒక దశాబ్దాల పాటు నేను ఎక్కడ రాజకీయాలు ఉంటా దశాబ్దం ఉంటా చిన్న 15 ఉంటా కావచ్చు ఏ పెద్ద రోజు అయితే లేదు మంచిగా ఉంటాయి కానీ చెప్తున్నా కానీ ముందు ముందు తరాలు కూడా ఉండే విధంగా దీన్ని బలోపేతం చేద్దాం జగిత్యాలు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ జగిత్యాలు చేసుకుంటూ రాష్ట్రం అంతా కూడా మన ముఖ్యమంత్రి గారు రెండు నూరేళ్ళు ఆయురారోగ్యంతో ఉండాలి పార్టీ ఇదే విధంగా కొనసాగుతూ ఇంకా ఈ కరోనా మహమ్మారి చిన్న దూరం పోయి మళ్ళీ పాత వైభవం వచ్చి ధనిక రాష్ట్రం ధనికంగా ఉండి ఇంకా సంక్షేమం పెరిగి ఈ దళిత బంధు కార్యక్రమం ఇతర వర్గాలకు కూడా అన్ని సంక్షేమ పథకాలు అందే విధంగా ఈ రాష్ట్రం ముందట పోవాలి పోయేవాలంటే మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను కోరుతూ ఇంత కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్న జై జై తెలంగాణ. ఇప్పుడు ఎక్కడ స్వచ్ఛందంగా వచ్చినందుకు వారికి స్వాగతం. దిలీప్
తూకుట్ల రాజిరెడ్డి వారి చెర్లపల్లి ఎస్సీ కమిటీ భూపేల్లి భూమయ్య మరియు వారి కార్యాలయం.